జగన్ పని బాగానే ఉందన్న. అన్నగారు పనులు ఏమో పిటికామ లక్షణం బాగానే ఉన్నాయి. ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? గెలిస్తే కాంగ్రెసే గెలవాలన్న. ఎందుకంటారు? ఎందుకని అంటే ఆయన పెబ్బెర్తం బాగుంది కదా, పింఛన్ లీడం కానీ ఉండబడ్డవాళ్ళు లేని వాళ్ళకి సరి చేస్తున్నాడు కదా, అందువల్ల ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తానంటున్నాడు 25 నుంచి. లక్షణంగా ఇస్తే మంచిదేగా, అందుకే ఏం కాదు లక్షణంగా అయితే అప్పగాడు ఆయనే గెలిపేయాలనుకున్నాగా. మా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాకేమంటే ఇప్పుడు అంగడి పెట్టుకొని ఉన్నాము, గత చాలా సంవత్సరాల నుంచి పెట్టుకొని ఉన్నాము. ఈ పెట్టుకున్న దానివల్ల సడన్గా వచ్చి మాకు టైం కూడా ఇవ్వకుండా ఇట్లా కొట్టేసేసారు. కనీసం మాకు ఒక 3 నెలలు 6 నెలలు టైం ఇచ్చి ఉంటే ఎక్కడో దిగడా షాప్ మార్చుకొని ఉంటాము. ఇప్పుడు చూస్తే చూడు, ఎండలో ఉన్నారు, ఇద్దరు ఆడబిడ్డరు, వాళ్ళు బయట ఊరి నుంచి కావాలి నుంచి వచ్చారు. సడన్గా పెట్టేటప్పటికి 5 లక్షల దాకా దీని మీద పెట్టారు. వాళ్ళు కోలుకోవాలంటే ఎలా చెప్పండి? అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మరి? అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదు. మనకి టైం కొడలేదు, 3 నెలలు టైం ఇచ్చేసారు, మార్క్ ఇచ్చేసేసారు, అక్కడ చేశారు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదు. మా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బాగా సార్ రెస్పాండ్ అవుతారు. మరి ఎందుకు జరిగిందో ఏందో తెలియదు. ఒక టైం అంటూ ఇచ్చుంటే మాకు ఎక్కడో దిగడ షాప్ చూసుకొని మార్చుకునేది. తర్వాత ఈ కాలువలు కట్టేసినాక మళ్ళీ మేము షాప్ వేసుకోవాలా లేదా? ఇప్పుడు హైవే అంటే ఇప్పుడు అందరికి వచ్చేస్తుంది ఎలుపల, దాన్ని మనం అడిగేదానికి లేదు. ఇప్పుడు కాలువ చెప్పారు, కాలువ బాగానే ఉంది, టైం అంటూ ఇస్తే కదా మాకు బాగుంటుంది. మాకనే కాదు అందరికీ, మా కొట్టనే కాదు, ఇక్కడ అందరూ దీని మీదే జీవనాధారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం బాగుంది, అన్నీ బాగుంది. మాకు అమ్మఒడి 15,000 వచ్చింది, ఆటోకి 10,000 వచ్చింది, మా బాబుకి 20,000, జగన్ వసతి దీవెన వచ్చింది, అన్నీ బాగున్నాయి సార్. ప్రభుత్వం అంటే సూపర్, కానీ లిక్కరు ఇసుక, దీని మీద ఫోకస్ చేయాలి మన జగన్ ప్రభుత్వం. అంటే లిక్కర్ అంటే పక్క రాష్ట్రాల్లో 100 ఉండేది, 150 ఇసుకనుకో. అంటే మీ ఆరోగ్యం కోసమే పెంచాము అంటున్నారు కదా? కరెక్టే సార్, ఆరోగ్యం కోసం పెంచాలంటే అసలు తీసేయాలా? నేను ఆటో డ్రైవర్ని, నాకు అలవాటు ఉంది, లేదు లాక్డౌన్లో లేదు 40 రోజులు ఇప్పాలా, మంచిది హ్యాపీ బ్రహ్మాండంగా ఉన్నాం. నువ్వు తీసేపోయినా అలా తీసి, లేదు ఉండిచ్చాలా, తమిళనాడు ఎట్ ఉందో కర్ణాటక ఎట్ ఉందో ఈ తెలంగాణ ఎట్ ఉందో అలా చేయి, లేదు లెక్క తీసేయాలా. నువ్వు నీకు మంచి ఉద్దేశం అది, చాలా డబ్బులు కూడా మిగిలేవు, అది జరగదు సార్. ఇప్పుడు 150 అంటున్నాడు, 200 అన్నా లేదు, 150 లేదు, 200 కూడా తాగుతున్నాం. ఆ 50 రూపాయలు 100 రూపాయలు పోయినట్టే కదా ఇసుక, 5,000 అన్నా ముందు 3,000 3,500 వేయండి చంద్రబాబు. ఇసుక బాగాలే, ఇసుక ఏమో ఆయన ఈ మధ్య తగ్గిస్తాను మేము. ఈ బీపీ కార్డులు, బీపీఎల్ కార్డుల వాళ్ళకి అసలు లేకుండా ఒకటి చేస్తాను అని చెప్పుకున్నాడు. బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. ప్రభుత్వం అయితే ఓకే, ప్రతి లబ్ధిదారుడు 40,000 పొంది ఉన్నారు ఏదో రూపంలో. చంద్రబాబు నాయుడు అయితే చేయలే, మేమైతే ఫైన్లు విపరీతంగా కట్టేది. ఆయన ఏమంటున్నాడంటే, నేను వచ్చింటే 3,000 పెన్షన్ ఇచ్చేవాడిని, ఇప్పుడు మీకు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరం పెంచలేదు కదా. కరెక్టా సార్ మీరు చెప్పేది. నేను ఒక కంపారిజన్, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈయన చూశాను, నేను రామారావు ప్రభుత్వం చూశాను, రాజశేఖర ప్రభుత్వం చూసాము. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సూపరు, ఆరోగ్యశ్రీ ఈరోజు ఎట్టుంది? అప్పుడు నువ్వు 40,000 50,000 అయితేనే మీకు ట్రీట్మెంట్ చేస్తా అన్నారు, ఇప్పుడు అటు కాదు 1,000 రూపాయల నుంచి పెట్టాడు. బాగానే ఉంది, అన్నీ బాగుంది, లెక్కర ఇసుక బాగాలేదు. ఇది మీరు ప్రభుత్వానికి మీ నా సలహా అయితే చెప్తున్నా. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ టీడీపీకి నో ఛాన్స్. ఇప్పుడు నేను 40,000 లబ్ధి పొందాను, నేను ఎందుకు వేస్తాను? ఆల్రెడీ నేను టీడీపీ, ఇప్పుడు లబ్ధి పొందాడు, లేదు రేపు చెయ్యాలి ఆయన, ఎవరు చంద్రబాబు నాయుడు చేయాలా. 2,300 2,250 రూపాయలు పెన్షన్ వస్తుంది, దాన్ని ఆయన 3,000 చేయాలా, లేదు 3,500 చేయాలా. అమ్మఒడి 15,000, దాన్ని 20,000 చేయాలా. ఒక స్టేజ్ ఏమని చెప్పావా, నేను 15,000 ఇస్తానని, 15,000 నువ్వేంత ఇచ్చేది, జగన్ ఇస్తున్నాడు కదా అంటారు. దాన్ని ఏం చేయాలా, అన్నీ రిటర్న్ చేయాలా. 20 సంక్షేమ పథకాలు అంత రాష్ట్రం అప్పులు అయిపోతుంది అంటున్నాడు. నువ్వు అప్పులంటే కేంద్రం ఇచ్చేది కదా, ఒక స్టేట్కి ఒక విధంగా వస్తుంది. జార్ఖండ్ ఉంది, బీహార్ ఉంది, ఒరిస్సా ఉంది,
వాళ్ళు పేద రాష్ట్రాలు కదా, వాళ్ళకి అప్పు ఇవ్వను. ఇప్పుడు నాకు ఆటోడికి ఆస్తి లేదు, అప్పు ఎంత ఇస్తారు? 10,000 ఇస్తారు. అదే ఒక 10 లక్షలు 20 లక్షలు ఆస్తి ఉంది, నీకు ఎంత ఇస్తారు అప్పు? దాన్ని బట్టే కదా కేంద్రం ఇస్తుంది. అడేటప్పుడు ఈయన ఎందుకు చేయకూడదు అన్నావు కదా సార్. ఇప్పుడు ఆయన అప్పులు చేస్తున్నాడు, అప్పులు ఎవరు చేస్తారు? అప్పులు కేంద్రం ఇస్తుంది, మళ్ళీ కేంద్రం వీళ్ళు కట్టాలా? 10 లక్షలు ఇవ్వబోతున్నా ఇవ్వబోతుండవు. హ్యాపీ 9 లక్షలు అంటున్నారు. అసలు ఇల్లు లేని అడిగితే 9 లక్షలు వేలే కదా. చంద్రబాబు నాయుడు ఏమో దానిలో చాలా అవినీతి జరిగింది అంటున్నారు. అవినీతి అంటే అపోజిషన్ వాడు ఎవరైనా చెప్తారు ఇది బాగాలేదు అది బాగాలేదు. సరే ఆయన ఇచ్చి ఉండొచ్చు కదా. తిరుపతి ఎన్నికల్లో టీడీపీకి అట్లీస్ట్ లాస్ట్ టైం వచ్చినాన్ని ఓట్లన్నీ వస్తాయంటారా? మరి లాస్ట్ టైం అంటే ఇప్పుడు బీజేపీ కొద్దిగా ఎంతో కొంత జనసేన కొద్దిగా ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు గెలుచుకోవచ్చు. దాంట్లో జగన్ గారి పార్టీకి అప్పుడు వచ్చిన మెజారిటీ అన్న వస్తుంది ఈసారి? కొంచెం తగ్గొచ్చు సార్. తగ్గుతుంది ఎందుకంటే లిక్కర్ వాళ్ళు ఇసుకోళ్ళు కొంచెం సంవత్సరం అంటే ఏంటంటే ఇదేంది మేము కష్టం చేస్తాం కదా, రోజున మాకు 300 ఇస్తారు లేదా 400 ఇస్తారు. తగ్గించారు కదా మన పెంచిన తర్వాత? తగ్గించినా సార్. పక్క రాష్ట్రాలు లేకుంటే ఎవరా? పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో లెక్కరు ఇసుక కానీ చేస్తే ఇబ్బంది అయితే లేదు ఈ గవర్నమెంట్కి. అసలు తీసేసారు అనుకో సమస్య ఉండదు. తీసేదానికి ఆల్రెడీ కరోనా ఉండగలరా? 40 రోజులు ఉన్నాం కదా, లాక్డౌన్లో లేవు 40 రోజులు ఉన్నాం కదా, ఎందుకు లేవు? మరి ఇప్పుడు కూడా మానేయండి. అది ఎట్లా వస్తుంది? అది ఉంటే ఆడ ఉంది, నాకు అలవాటు ఉంది. ఊరు కూడా నేను కాదు కదా, ఎవడైనా ఒకసారి లెక్కలకు అలవాటు పడ్డవాడు ఎవరు ఉండలేరు. అది సమస్యలు అయితే అయ్యి నో ఛాన్స్. టీడీపీకి అయితే ఛాన్స్ అసలు రాదు. పరమాలక్ష్యం అప్పుడే వచ్చి ఉండాలి. మంచి లీడరే మేము, కేంద్ర మినిస్టర్గా పనిచేసింది మామూలుగా, ఆమె వైఎస్ఆర్ గవర్నమెంట్లో మంచి మంచి స్థానంలో ఉండింది. ఇస్తాను అన్నాడు జగన్ సార్ కూడా. సార్ కాకని వందలు కూడా బాగా చేస్తాడు సార్, ప్రజలందరికీ అందుబాటులో ఏం వచ్చినా వచ్చేస్తాడు. కనీసం 2 సార్లు అట్ట వస్తాడు. ఎమ్మెల్యే అంటే 2-3 సార్లు అంటే చాలు కదా. అంటే ప్రజలు ఏమైనా వెళ్ళి మాకు ఇబ్బంది ఉందంటే పట్టించుకుంటారు కానీ? ఖచ్చితంగా. అందులో ఈ గవర్నమెంట్లో ఏంటంటే నీకు పెన్షన్ కావాలా సార్? నీకు పెన్షన్ కావాలా? ఈ గవర్నమెంట్లో పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు అవసరం లేదా? ఒక సచివాలయం పోయినావా, మనం అప్లై చేసామా, ఆడ నుంచి మన ఫోన్లో మెసేజ్ కూడా వస్తుంది, నీది అప్లికేషన్ అప్డేట్ చేసాము, నీకు అది ఇస్తే ఇస్తామని వచ్చింది. క్యాస్ట్ ఇన్కమ్ కావాలా? పోయాను ఈరోజు ఇచ్చా, ఉదయాన్నే ఫోన్ చేశారు అన్నా మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు వచ్చేసుకున్నాయినా మీరు? అంటే ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది? ఒక క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఒక మీసేవ పోవాలా, ఒక ఎంఆర్ఓ కార్డు పోవాలా, ఒక విఆర్ఓ కార్డు పోవాలా, కనీసం 15 రోజులు మళ్ళా పని ముగించుకోవాలా? ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు జగన్ గారి పాలనలో అవినీతి తగ్గింది అంటారా? అంటే లంచాలు అవినీతి అంటే అవినీతిని మనం ప్రేరేపిస్తాం. నాకు ఒక పని ఉంది సార్, నేను రాలేను, 200 ఇస్తాను, నా పని చేయి సార్ అనేది అవినీతి. ఎవడు ప్రజలు ఓడు సౌలభ్యం కోసం ఆఫీసర్కి ఇస్తాడు లేదా పోలీసు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగల వైసీపీ ప్రత్యామ్నాయంగా టీడీపీనే ఉంటుంది అంటారా? టీడీపీ నా తెలిసితే టీడీపీ అయితే ఉండదు సార్, ప్రత్యామ్నాయం ఈసారి బీజేపీకి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఎంతో కొంత పుంజుకుంటుంది. భవిష్యత్తు ఏంటి అంటారు? టీడీపీ భవిష్యత్తు అంటే టీడీపీ వాళ్ళు మెయిన్ అంతా బీజే ఏ ట్రైన్ నడుస్తుందో ఏ ట్రైన్ నడుస్తుందో అట్టు వెళ్తారు. కొంచెం బీజేపీ జాతీయ పార్టీ ఉంది, ఆడ కాంగ్రెస్ వీక్గా ఉంది, ప్రత్యామ్నాయ పార్టీగా టీడీపీ కంటే బీజేపీ పర్వాలేదు, అందులో బీజేపీ రాలా అని ఎట చేస్తాడు ఏంటని కొంచెం జనాలు అయితే కొంచెం మోటివేట్ అవుతున్నారు బీజేపీ సైడ్. ఇప్పుడు మీరు గోవర్ధన్ రెడ్డి గారు బాగా చేస్తారని అన్నారు. సో మొన్నటి వరకు ఒక మంత్రి ఇక్కడ మీకు ఉన్న నియోజకవర్గం టీడీపీ మంత్రి ఉన్నాడు సోమిరెడ్డి. సోమిరెడ్డి అయితే మంచోడి, వ్యక్తిపరంగా అయితే మంచోడి. మీ నియోజకవర్గం బాగానే అభివృద్ధి చేశాడా? ఆయన ఉన్న మంత్రిగా కూడా పనిచేశారా? మంత్రిగా ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ క్యాండిడేటే. సోమిరెడ్డిని అయితే మనం పార్టీని అయితే అనొచ్చు కానీ వ్యక్తిగతంగా అయితే అతను సూపర్ సార్. కాకుండా గోవర్ధంటే ఎలా అందుకంటే తక్కువైన ఉండడం కాదు, కానీ పార్టీ ఓడిపోవడానికి ఆయన కాదు అది పైన నంబర్ అది విషయం. అయితే సోమిరెడ్డి కూడా వ్యక్తిగా గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఇప్పుడు జరిగే ఎన్నికలు టీడీపీ ఓటమే చూస్తుంది అంటారు? ఖచ్చితంగా 100%. నువ్వు ఊరిని కాదు నన్ను కాదు కదా, నేనంటే ఓపెన్గా చెప్తున్నాను. సోమిరెడ్డి నువ్వేమన్నావు ఆయన టీడీపీనే నేను చెడ్డోడని చెప్పలా. సోమిరెడ్డి కూడా ఆయన
వర్కరు పనిచేసాడు ఆయన టైం బాగాలేక లేదంటే పార్టీ వల్ల ఇప్పుడు అధిష్టానం వల్ల చెప్తున్న ప్రాబ్లం ఇసుక మందు ఇవే రేపొద్దున అధికారాన్ని దించబోతాయా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కొంత ఎఫెక్ట్ ఉంది సార్ రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్ దీంట్లో కూడా మెజార్టీ తగ్గుతుంది కేవలం నేను వింటుండే నా చెవులతో ఇసుక మందు ఒక పెద్ద రీజన్ అవ్వదు రీజన్ అవుతుంది కూడా నాకు తెలిసి మళ్ళీ దాని ఏంటంటే రిఫ్యూ చేసుకుంటే గవర్నమెంట్ కానీ అంటే పక్క రాష్ట్రాల్లో ఉంది కదా ఇంకా ఇసుక కూడా లేదు ఇప్పుడైతే చేస్తాను మన ఇలా కదా కార్డులు ఉన్నాయి కదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అసలు ఉచితంగా ఇస్తానని కూడా మన స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి ఇప్పుడైతే ఓకే లిక్కర్ మటుకు లిక్కర్లు తాగేవాళ్ళు అసలు జగన్ని ఊరు లైక్కే చేయట్లేదు ఇంకా భయంకరంగా తిడుతున్నారు కానీ ఆయన దాంట్లో కూడా అందరూ అని కాదు కొంచెం కొద్దిగా ఎక్కువగా ఉంది అది సమస్య